విజయవాడ నగరంలో గవర్నర్‌పేట పరిసర ప్రాంతాల్లో కోర్టు ఎదురుగా ప్రస్తుతం మనం ఉన్నాము తెల్లవారుజామున 2:30 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క గోడ కూలే అయితే ఇక్కడైతే పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి తెల్లవారుజామున గనుక జనసంచారం లేకపోవడంతో ఈ యొక్క గోడ భారీ గోడ కూలిపోయి సుమారు 5 కార్లు అయితే ధ్వంసమయ్యాయి మనకి ప్రస్తుతం విజువల్స్ లో క్లియర్ గా కనబడుతుంది అసలు గోడ ఎందుకు కూలింది అని చెప్పి మనం గనుక చూస్తే ఈ యొక్క చెట్లు ఈ యొక్క ప్రహరీ లోపల ఉండడంతో ఆ యొక్క చెట్లు వేర్లు మనకి క్లియర్ గా కనబడుతున్నాయి విజువల్స్ లో ఈ యొక్క చెట్లు వేర్లు బయటికి వచ్చి ఈ యొక్క గోడన అయితే బయటికి తన్నే విధంగా చేయడం వలనే ఈ యొక్క గోడ అయితే కూలిపోయిందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు మనకి విజువల్స్ లో క్లియర్ గా కనబడుతున్నాయి ఈ యొక్క చెట్టు వేర్లు చాలా ఇక ఈ యొక్క ప్రహరీ లోపలే ఈ యొక్క చెట్లు చాలా అధిక సంఖ్యలో భారీ సంఖ్యలో ఉన్నాయి ఈ యొక్క చెట్లు యొక్క వేర్లు అయితే మనకి ప్రస్తుతం విజువల్స్ లో క్లియర్ గా కనబడుతున్నాయి బయటికి తన్నుకొచ్చిన విధానం కూడా ఈ యొక్క వేర్లు అయితే క్లియర్ గా మనకి విజువల్స్ లో అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇదిగోండి ఈ యొక్క భారీ గోడ ఎక్కడి నుండి కూలింది అనేది కూడా మనం ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే ఉన్నాము ఈ యొక్క భారీ గోడ కూలడానికి కూడా మెయిన్ ఒక కారణం ఏంటంటే పునాదులు లోవు మనకి ఎగ్జాక్ట్ గా ఈ కార్నర్ ప్లేస్ లో ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క కార్నర్ లో పునాది అయితే ఉండాలి ఈ యొక్క ప్రహరీ గోడ చుట్టూ నిర్మాణం చేసేటప్పుడు ఈ యొక్క ప్రహరీ గోడ నిర్మాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పునాదులు లేకపోవడంతో ఈ యొక్క ప్రహరీ గోడకి ఈ యొక్క ప్రహరీ గోడ కూలిందని కూడా స్థానికులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సుమారు ఈ యొక్క ప్రమాదంలో 5 కార్లు అయితే పూర్తిగా ధ్వంసమయ్యాయి మొదటి కారు మనకు కనిపించింది రెండో కారు చూస్తున్నాం ఆల్టో కారు విజువల్స్ లో కనబడుతుంది ఆల్టో కారు పూర్తిగా అయితే ధ్వంసమైంది ఈ ఆల్టో కారు కూడా నిన్న సాయంత్రమే పార్కింగ్ చేసి అతను ఊరు వెళ్ళాడని అయితే సమాచారం ఇది పార్కింగ్ ప్రాంతం కూడా కాదు కానీ కొంతమంది స్థానికులు ఇక్కడ ఉంటున్న వ్యాపారులు అయితే ఈ యొక్క ఈ ప్రాంతాన్ని పార్కింగ్ గా అయితే యూజ్ చేసుకుంటున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదానికి గల కారణాలు ఏంట ఇది ఎప్పుడో పురాతనమైనటువంటి గోడలు కాబట్టి తెల్లవారుజామున 3 గంటలకి ఈ ప్రమాదం జరిగింది ఉమెన్స్ వర్కింగ్ కమల వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇది ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు మహిళలు జాబ్ చేసుకుంటూ ఇక్కడ నివాసం ఉంటారు డబ్బులు చెల్లించి అదే పగల టైం జరుగుంటే కనుక ఎవరికన్నా దెబ్బలు తగిలే అవకాశం ఉండేది రాత్రి తెల్లవారుజామున కావటం వల్ల జనసంచారం లేకపోవటం వల్ల ఇక్కడ పార్క్ చేసినటువంటి అనాథరైజ్డ్ గా పార్క్ చేసినటువంటి పార్కింగ్ లో ఉన్నటువంటి కార్లు మాత్రం ధ్వంసమైనటువంటి సంఘటన జరిగింది ఈ గోడలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ కొత్త గోడలు నిర్మించడానికి ఎస్టిమేట్ కూడా వేపిస్తున్నాము యుద్ధ ప్రాతిపదికన ఈ గోడలు మళ్ళీ తిరిగి నిర్మిస్తాము మళ్ళీ మీ మిగతా పడని గోడలను కూడా స్ట్రెంగ్త్ అంత ఎలా ఉందో చూసే అవి కూడా డిమాలిష్ చేసి కొత్త గోడలు నిర్మిస్తాం అయితే ఇప్పుడు మనం చూసాం ఖచ్చితంగా మీరు అంతా ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు ప్రహరీ గోడకి ఖచ్చితంగా పునాది ఉండాలి ఈ ప్రహరీ గోడకి అక్కడ పునాది కూడా లేకపోవడంతో లోపల ఉన్న చెట్లు వేర్లు కూడా బయటికి తన్నడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ఇప్పుడు ఈ చెట్లను కూడా తొలగించి పునాదులు నిర్మించి ఈ యొక్క గోడను కడతారా లేకపోతే ఏ విధంగా తదుపరి చర్యలు భవిష్యత్తులో ఇంకా మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టంగా పునాదులు వేసి అవసరమైతే ఆ చెట్లను కూడా తొలగించి భవిష్యత్తులో ఈ గోడల అంటే స్థిరంగా ఉండే విధంగా పటిష్టంగా ఉండే విధంగా ఈ గోడల నిర్మాణం అయితే జరిగింది ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే బోండవమ్మ గారు దృష్టిలో కూడా పెట్టాము బోండవమ్మ గారు కూడా వీటిని యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేయమని చెప్పి కూడా చెప్పారు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము దాదాపు ఇదిగోండి ఇది 3వ కారు ఇక్కడ ఉన్నది వ్యాగనార్ కారు ఖచ్చితంగా దాదాపు పూర్తిగా ఇదైతే ధ్వంసమైందనే చెప్పాలి విజువల్స్ లో కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం లోపల సీట్లు కానీ అద్దాలు కానీ పూర్తిగా ధ్వంసమైపోయి గోడ ఇది భారీ సంఖ్యలో ఉన్నందున ఈ యొక్క కార్లు అయితే పూర్తిగా ధ్వంసమయ్యాయి ప్రస్తుతం మనం 4వ కారు దగ్గరికి వెళ్తున్నాం ఇది మహీంద్రా వెరిటో కంపెనీకి చెందిన కారు ఈ యొక్క కారు లోపల కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం విజువల్స్ లో లోపల ఉన్న సీట్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి దాదాపు ఈ యొక్క కార్లు ఇన్సూరెన్స్ కనుక ఉంటే తప్పించి ఈ యొక్క కార్లు అయితే తిరిగి రిపేర్ చేయించడానికి అయితే ఎటువంటి వీలు పడదన్న విషయం అయితే తెలుస్తుంది చాలా మంది ఇక్కడ అనాథరైజ్డ్గా అంటే అనధికారికంగా పార్కింగ్ చేసి ఇక్కడ వదిలేయడంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అదే జనసంచారం చేసే సమయంలో ఈ సమయంలో కనుక ఈ యొక్క గోడ కనుక కూలి ఉంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేదని చెప్పి అయితే స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు ఇప్పటికైతే ప్రజాప్రతినిధులు కూడా చేరుకొని కార్పొరేషన్ తరఫు నుండి ఖచ్చితంగా ఈ యొక్క యుద్ధ ప్రాతిపాదికన మళ్ళా గోడనైతే నిర్మిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు విజయవాడ నుండి అదా న్యూస్ నవీన్ కుమార్.